ఈడీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసుని ఫాస్ట్ చేయటం, దే ఆర్ ఫాస్ట్ ఐ మీన్ స్పీడింగ్ అప్ ది ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ స్కిల్ డెవలప్మెంట్ కేస్. ఆ ప్రాసెస్లో ఈడీ సరే సీమెంట్స్ కంపెనీ వాళ్ళు యొక్క ఆస్తులు అటాచ్ చేశారు, అది సీమెంట్స్ కంపెనీకి సంబంధించిన ఆస్తులు అటాచ్ చేశారు. బట్ ఇక్కడ క్వశ్చన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ ప్రాసెస్ అండ్ ఇన్వెస్టిగేషన్ అనేది స్పీడప్ అయితే ఎక్కడికి వచ్చి ఆగుతుంది? అది అది ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఈడీ వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అనేది ఇక్కడ కొంచెం డౌట్ఫుల్గానే ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ కేసులో మేజర్గా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టబడినటువంటి కేసు, అది దానికి సంబంధించి జైలు కూడా వెళ్ళొచ్చారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీదే కేంద్ర ప్రభుత్వం డిపెండ్ అయి ఉంది. మోడీ గారి గవర్నమెంట్, ది బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఉపసంహరించుకుంటే గవర్నమెంట్ పడిపోతుంది 100%. మరి అలాంటిది ఎందుకు ఇప్పుడు ఈ టైంలో ఈడీని ముందుకు పంపించారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. వాళ్ళ ఎన్డీఏ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం మీద, ఏ వ్యక్తి మీద అయితే ప్రభుత్వం రన్ అవుతుందో ఆ గవర్నమెంట్ ఈడీని ముందుకు పంపించడం అనేది ఆ వ్యక్తి మీదకి అంటే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఢిల్లీలో ఏదో జరుగుతుందేమోనని అనుమానాలు వస్తున్నాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పోయొచ్చారు, మరి అక్కడ ఏం జరిగిందనేది తెలియదు. ఈయనేమేమి డిమాండ్స్ పెట్టారో తెలియదు, చాలా డిమాండ్లు పెట్టుంటారు. అమరావతికి అంత ఇవ్వండి, విజయవాడ వరద బాధితులకి ఇంత ఇవ్వండి, విశాఖపట్నానికి ఇంత ఇవ్వండి అని ఏదో లిస్ట్ ఇచ్చి ఉంటారు కదా, మాకు ఇన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వని, స్టీల్ ప్లాంట్ని ఆపండి, ఇలాంటి డిమాండ్లు ఇచ్చి ఉంటారు. ఇప్పుడు వాటన్నిటి గురించి నోరు ఎత్తుకుండాలంటే ఒకటే మార్గం, కొద్దిగా జలక్కి ఇవ్వటం. బహుశా ఆ జలక్కి ఇవ్వడానికి కోసమే ఈడీ వాళ్ళని కొంచెం ముందుకు నెట్టినట్టున్నారు, టు క్లోజ్ చంద్రబాబు నాయుడు గారి డిమాండ్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ డిమాండ్స్ మొత్తాన్ని గట్టిగా, బలంగా, ధైర్యంగా రైట్ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి డబ్బులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ధైర్యం. ఆ ధైర్యాన్ని ఇప్పుడు ఇది ఈ ఈడీ ముందుకెళ్ళి అటాచ్ చేసిన తర్వాత ఇక ధైర్య సాహసాలు చూపిస్తారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి ప్రభుత్వం మీద చూపిస్తారా అనేది ఒక డౌట్ వస్తుంది. రెండోది, ఈ వీళ్ళు ఇక్కడ ఆంధ్రాలో కూడా టీడీపీ వాళ్ళు బీజేపీ జనసేనని బాగా తొక్కుతున్నారనేటి ఒకటే ఇది అర్థమవుతుంది. జనసేన బీజేపీని బాగా తొక్కుతున్నారు టీడీపీ వాళ్ళని వాళ్ళే అంటున్నారు, జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళే అంటున్నారు. మాకు నామినేటెడ్ పోస్టులో పెద్ద పోస్టులు ఇవ్వలేదు, మన లిక్కర్ టెండర్స్ మొత్తం కూడా టీడీపీ వాళ్ళకి పోయినాయి, జనసేన బీజేపీ వాళ్ళకి ఏమి లేవు, ఎమ్మెల్యేలు ఓవరాక్షన్ చేస్తున్నారని యెల్లో మీడియా ఛానల్సే దాని మీద స్ప్రెడ్ చేయటం, ఎందుకంటే జనసేన బీజేపీ ఎమ్మెల్యేని కట్టడి చేయడానికి ఇది ఎక్కడేదో ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందో తెలియట్లేదు. వాట్స్ హ్యాపెనింగ్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు గారు, జనసేన అండ్ బీజేపీ అనేది ఇక్కడ అర్థం అవ్వట్లేదు. వాట్స్ హ్యాపెనింగ్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు గారు, మోడీ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో నాట్ వీఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్. ఏదేమైనా ఒక విషయం ఏంటంటే, ఈడీ ఒక స్టెప్ ముందుకేసింది, సిమెంట్స్ వాళ్ళ యొక్క జస్ట్ అటాచ్మెంట్ ఆస్తులు అటాచ్ చేయటం కాదు, వాళ్ళు కొన్ని విషయాలు కన్ఫర్మ్ చేసి అటాచ్ చేశారు. ఎందుకంటే ఫేక్ బిల్లులు పెట్టి వీళ్ళు బిల్స్ ఫేక్ బిల్లుతోటి పర్చేస్ చేశారు అనేది కన్ఫర్మ్ చేశారు. సిమెంట్స్ అనే కంపెనీ ఫేక్ బిల్లులతో పర్చేజ్ చేశారు అని కన్ఫర్మ్ చేసి అటాచ్ చేశారు. అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో క్రైమ్ జరిగిందని ఈడీ దాన్ని యాక్సెప్ట్ చేసినట్లెక్క, ఈడీ కన్ఫర్మ్ చేసినట్లెక్క రైట్. సో ఇవన్నీ చూద్దాం, ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళిద్ది అనేది, ఇదంతా ఆనెస్ట్గా వెళ్ళిద్ది అనేది, ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ కాదు ఎంత ఆనెస్ట్గా వెళ్ళిద్ది, ఎవరిని టార్గెట్గా వెళ్ళిద్ది, ఎక్కడ ఎండ చేస్తారు దీన్ని, ఇవన్నీ చూడాలి మనం వచ్చే రోజులో. లెట్స్ హోప్ వాట్ హ్యాపెన్స్, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ.